History tells us that powerful people come from powerful places. History is wrong. సార్ ఒక సామ్రాజ్యం అయింది. అసలు సలార్ అంటే ఏంటి? ఎవరిని నరికి పడేశాడు? ఇస్ ద బిగ్గెస్ట్ కెప్ట్ సీక్రెట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. వస్తున్నా కళ్ళ ముందున్నదంతా కేజీఎఫ్ ఏలడానికి ఒక సైన్యం కావాల్సి వచ్చింది. పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి ఇక్కడ కూడా కుర్చీ కోసం కుతంత్రాలు జరిగేవి. నేనుండగా నా కొడుకు వరదరాజమన్నారిని త్వరగా చూడాలనేది నా కోరిక. హిస్టరీ వాజ్ రాంగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమాడ్స్. ఈ వీడియోలో మనం సలార్ మూవీ గురించి నడుస్తున్న రూమర్స్ నిజమో కాదో తెలుసుకుందాం. అండ్ ఆల్సో ఈ మూవీకి కేజీఎఫ్ కి లింక్ ఉందా లేదా, అండ్ అసలు ఈ సలార్ మూవీకి ఏ సర్టిఫికేట్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి, అండ్ ఈ మూవీ టికెట్స్ బుకింగ్ ఇండియాలో ఎప్పటి నుంచి స్టార్ట్ కాబోతున్నాయి, అండ్ ఈ సలార్ ట్రైలర్ కి 24 అవర్స్ లో ఎన్ని వ్యూస్ వచ్చాయి, అండ్ సెన్సార్ టీమ్ నుంచి నడుస్తున్న రూమర్స్ ప్రకారం ఈ మూవీ హిట్ ఆ ఫ్లాపా, ఇవన్నీ విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియో ఎండ్ దాకా చూసి ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ తెలుసుకోండి. రీసెంట్ గా కూర మీసాలతో గడ్డం పెంచుకొని పులిలాగున్న ప్రభాసన లుక్ చూశాక ఒక్కొక్కరికి ఫ్యూజులు ఎగిరిపోయాయి భయ్యా. అయితే మీకు ఈ లుక్ అసలు ఏ మూవీ కోసమో తెలుసా? రీసెంట్ గా కల్కి మూవీ టీమ్ ని నెట్ఫ్లిక్స్ సీఈఓ టెడ్ శారన్లోస్ కలిశారు. అయితే వీళ్ళందరూ కలిసి దిగిన ఫోటోస్ లో ప్రభాసన రగడ్ లుక్ ని చూసి ఈ లుక్ మంచు విష్ణు భక్త కనప మూవీలో మహాశివుడు రోల్ కోసమే అని సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. బట్ ఇందులో ఎంత నిజముందో తెలియదు గాని ఈ లుక్ లో ప్రభాసన్న గనుక ఒక్క సినిమా తీస్తే మాత్రం బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మూత మోగిపోతుంది. అండ్ కొంతమంది ఈ లుక్ సందీప్ రెడ్డి బొంగ స్పిరిట్ మూవీ కోసం అని అంటున్నారు. ఇండియా మొత్తం ఈగర్ గా వెయిట్ చేస్తున్న ప్రభాసన్న సలార్ మూవీ నుంచి సెన్సార్ బ్యాక్ అయితే బయటకు వచ్చింది భయ్యా. ఈ మూవీకి సెన్సార్ వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు? అసలు ఈ మ్యాటర్ వినగానే నా మైండ్ బ్లాస్ట్ అయిపోయింది. జస్టి సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ చూసి సెన్సార్ వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇచ్చారంటే ఈ సలార్ మూవీలో ఏ రేంజ్ లో వైలెన్స్ ఉందో అర్థం అవుతుంది. అండ్ ఈ మూవీ రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 56 మినిట్స్ ఉండబోతుంది. ఇంకా ఈ మూవీలో దేవా చేసే వైలెన్స్ కన్నా ఒక స్పెషల్ క్యారెక్టర్ ఎంట్రీ మాత్రం చాలా ఎక్స్ట్రీమ్ బ్రూటల్ గా ఉండబోతుందంట. అండ్ ఈ సలార్ మూవీలో ప్రభాసన్నకి ఇచ్చిన ఎలివేషన్ సీన్స్ చూసాక ఫ్యూజులు ఎగిరిపోతాయని సెన్సార్ టీమ్ నుంచి టాక్ అయితే బయటకు వచ్చింది భయ్యా. ఫస్ట్ ఈ మూవీ టికెట్స్ బుకింగ్ ఇండియాలో ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతున్నాయి అనే విషయం గురించి మాట్లాడుకుంటే ఈ మూవీ టికెట్స్ బుకింగ్ ఆల్రెడీ ఓవర్సీస్ లో స్టార్ట్ అయ్యి రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. అయితే ఆల్ ఓవర్ ఇండియాలో ఈ మూవీ టికెట్ బుకింగ్స్ వచ్చేసి డిసెంబర్ 15 స్టార్ట్ కాబోతున్నాయి. అండ్ ఈ విషయాన్ని లేటెస్ట్ గా సలార్ ట్రైలర్ ఎండింగ్ లో మూవీ టీమే రివీల్ చేశారు. అండ్ ఈ సినిమాలో పూర్వంలో దుర్యోధనుడికి కర్ణుడి ఎలానో వరదరాజమ్మనార్కి దేవ అలాగా ఇంత స్నేహంగా ఉండే వీళ్ళు శత్రువులైతే ఏ రేంజ్ లో ఉంటుందో ఈ సినిమాలో మనం చూడబోతున్నాం. ఒక్కటే మాట చెప్తున్నా, ఈ సలార్ మూవీ టికెట్ బుకింగ్ స్టార్ట్ అయ్యాక దీని అమ్మ డన్కీ మూవీ ఇజ్జత్ బై సైడ్ దొబ్బేయాల్సిందే. అసలు సైడ్ దొబ్బేయడం ఏంటి? ఆ టికెట్ బుకింగ్ స్టార్ట్ అయ్యాక డన్కీ మూవీ డిసెంబర్ 21 రిలీజ్ అవుతుందో లేదో కూడా తెలియదు. అండ్ నెక్స్ట్ ఈ సలార్ ట్రైలర్ జస్ట్ 24 అవర్స్ లో 116 మిలియన్ వ్యూస్, 2.7 మిలియన్ లైక్స్ కొట్టి యూట్యూబ్ ని షేక్ చేసింది భయ్యా. అసలు ఏ మూవీ టీజర్ కి లేదా ట్రైలర్ కి ఇప్పటి వరకు ఇలాంటి రికార్డ్ వ్యూస్ అండ్ లైక్స్ రాలేదు. అందుకే ప్రభాసన్న రికార్డులు ప్రభాసన్న తప్ప ఇంకా ఎవ్వరు కొల్లగొట్టలేరు. అండ్ ఈ ట్రైలర్ లో ప్రభాసన్న చెప్తున్న ఇంటెన్స్ డైలాగ్స్ ఉన్నాయి భయ్యా. అసలు లిటరలీ ప్రభాసన్న ఈ మూవీలో హీరోనా విలనా అనిపించింది. అండ్ ఒక్క ప్రభాసన్ననే ఈ సినిమాలో 2 బ్రూటల్ ఆర్మీస్ తో ఫైట్ చేయబోతున్నాడు. అండ్ ట్రైలర్ చూస్తున్నప్పుడు 60% ట్రైలర్ అయిపోతుంది. ఇంకా సలార్ రోడ్ రాలేదు అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ అందరికీ ఒక్కసారిగా ప్రభాసన్నని చూపించి బాడీ షివర్ అయ్యేలా చేశాడు ప్రశాంత్ నీల్. అండ్ సలార్ మూవీ టీమ్ ఈ మూవీ రిలీజ్ అయ్యే 4 డేస్ ముందు సలార్ మూవీ నుంచి ఇంకో ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నారు భయ్యా. అండ్ ఈ సలార్ మూవీ ఫస్ట్ ట్రైలర్ లో దేవా క్యారెక్టర్ ని మాత్రమే చూపించారు. బట్ ఈ సెకండ్ ట్రైలర్ లో మోస్ట్ వైలెంట్ అయిన సలార్ ని చూపించబోతున్నారు. దేవానే ఇంత వైలెంట్ గా ఉంటే
మరి దేవ ఫాదర్ అయిన సలార్ ఇంకెంత వైలెంట్ గా ఉంటాడో ఊహించుకోండి. ఇంకా ఈ మూవీలో రవి బసూర్ బీజం ని మాత్రం దంచవతల పడేశాడు అంతే. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ప్రభాసన ఫ్యాన్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.